చెప్పు. హాయ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది షఫ్యా సుంకేసల నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే నన్ను అక్కడ ఫాలో అవ్వండి. అమ్మ జుట్టు చూడండి అని చెప్పు. అమ్మ జుట్టు చూడండి ఎలా ఉందో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు తలస్నానం అనేది మనము మంచినీళ్ళతో చేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ సాల్ట్ వాటర్తో చేస్తే ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మా ఇంట్లో సాల్ట్ వాటర్ అని చెప్పాను కదా, మా మోటార్లో నుంచి సాల్ట్ వాటర్ వస్తుందన్నమాట. సో కొద్ది రోజుల నుంచి నేను ఆ వాటర్తోనే తలస్నానం చేస్తున్నాను. అలా చేస్తుంటే ఏమవుతుందంటే జుట్టంతా రఫ్గా అయిపోతుంది. నెక్స్ట్ చిక్కు తీయడం కూడా ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉందన్నమాట. మీరే చూడండి ఇక్కడ ఎంత కష్టంగా ఉందో నాకు. మీరు నా వీడియో ఒకటి హెయిర్ కేర్ టిప్స్ గురించి చూసినట్లయితే కనుక అందులో మెన్షన్ చేస్తున్నాను నేను, అంటే మనము హార్డ్ వాటర్తో ఇలా స్నానం చేసామంటే జుట్టు అనేది ఊడిపోతుంది ప్లస్ రఫ్గా అవుతుందని చెప్పేసి చెప్పున్నానమాట. సో అలానే జరిగింది ఇప్పుడు నాకు కూడా. మనకు ఒక్కొక్కసారి ఓపిక ఉండదు కదా, ఇంకా నీటిని గ్యాస్ మీద పెట్టి కాంచుకొని తలస్నానం చేయాలంటే ఒక్కొక్కసారి బద్దకిస్తూ ఉంటామన్నమాట. అలా చేయడం వల్ల మనము ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాగ ఈ సాల్ట్ వాటర్తో చేయడం వల్ల హెయిర్ అనేది బాగా దెబ్బతింటుంది. ఇంకా ఇలాగ సాల్ట్ వాటర్తో స్నానం చేయడం వల్ల నాకేమనిపించిందంటే జుట్టు అనేది బాగా పీచులాగా అయిపోయింది అనమాట, గడ్డి పీచులాగా. ఇంకా షైనింగ్ అనేది లేదు, జుట్టు కూడా ఊడుతుంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేశాను నేను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జుట్టు అయితే గట్టి పీచులాగా ఉందన్నమాట. అంటే మనకి ఈ వీడియోలో అంత క్లియర్గా అనిపించట్లేదు, కానీ నాకైతే చేత్తో పట్టుకొని చూస్తే ఆ డిఫరెన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు దగ్గర నుంచి ఒకసారి చూడండి ఎలా అనిపిస్తుందో, సాల్ట్ వాటర్తో చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేది నేను ఫిల్టర్ వాటర్తో స్నానం చేసిన తర్వాత అన్నమాట. ఈ ఫిల్టర్ వాటర్ అంటే ఏం లేదు, మనము బయట క్యాన్స్తో వాటర్ తెప్పించుకుంటాం కదా మనీ పెట్టి తాగడానికి. సో ఆ వాటర్ని నేను హెడ్ బాత్కి యూస్ చేశాను. ఓన్లీ హెడ్ బాత్కి మాత్రమే, అంటే తలస్నానానికి మాత్రమే యూస్ చేశాను అన్నమాట ఆ వాటర్ని. చాలా డిఫరెన్స్ అనిపించింది. ఇలా ఫిల్టర్ వాటర్తో స్నానం చేయడం వల్ల నాకేమనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సిల్కీగా వచ్చింది హెయిర్. నెక్స్ట్ వచ్చేసి ఆ సిల్కీగా ఉండడం వల్ల మనము చిక్కు తీస్తున్నప్పుడు కూడా మనకు చిక్ అంతగా లేదు, చాలా ఈజీగా చిక్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ జుట్టు వచ్చేసి చాలా షైనీగా అయిందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నేను దువ్వుతుంటే చిక్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ డేకి కూడా చిక్ అనేది బాగా ఈజీగా వచ్చేసింది, సిల్కీగానే ఉంది నెక్స్ట్ డేకి కూడా హెయిర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి నా హెయిర్ని ఎంత షైనింగ్గా ఉందో, ఎంత బ్లాక్గా ఉందో చూసారా.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫిల్టర్ వాటర్తో చేశాను కాబట్టి తలస్నానము జుట్టు అనేది చాలా సిల్కీగాను చాలా షైనింగ్గాను బ్లాకిష్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి, హెయిర్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మంచినీళ్ళతో తలస్నానం చేసి ఆ డిఫరెన్స్ని ఫీల్ అవ్వండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఇంకో రోజు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.